Anantapuram Jilla Kalyanadurgam Pattanamloni Sthanika Golden Bells English Medium Unnata Pathashalalo Vaigyanika Pradarshana Nirvahincharu. Ee Sandarbhanga Pathashalaloni Vidyarthulu Vivida Rakala Science Models Alage Vivida Science Working Models Nu Erpatu Chesaru. Mukhyanga Smart Helmet, Mobile Agriculture, Robotics, Li-Fi Technology, Hydrophonics, Karuna Vyadika Sambandhinchi, Aneka Vaividhyamaina, Vaigyanika Pradarshanalu, Vidyarthulanu Akattukunnayi. Alage ee Vaigyanika Pradarshananu Tilakinchadaniki, Pattanamloni Vivida Pathashalala Vidyarthulu Tarlivacharu. Ee Sandarbhanga Golden Bells Indian Provincial Superior Father Pasala Jojappa, Principal Father Ravi, Anil, Dinesh, Sister Sonia, Municipal Commissioner Venkataramudu, MEOlu Sridhar, Obulapati, Science Adhyapakulu, GDS Rupesh, Suresh, Vijayasri, Priyanka, Taditara Adhyapaka Brundam Palgunnaru. I am from 8th class. This is our experiment, water foundation ball. The law of conversion of two energies is called water foundation ball. There are two energies are running in this water foundation ball. They are kinetic energy and potential energy. This energy is never destroyed to another one. They will exchange from one to another one. When water in opposition, there is a potential energy. When it comes down, there is a kinetic energy. They will exchange to each other. Thank you, sir. Science festival dwara mukhyamga yokka chinna pillalu vaari yokka pratibha vaari yokka samardhyamu vaari yokka naipunyam ee vidhanga undan cheppi nirupisthanukan cheppi variki me manchi avakasham ichchamu vaaru entagano shramapadi వారు మనందరికి కూడా ఎన్నో విషయాలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు కాబట్టి వారికి వందనాలు చెబుతూ ఉన్నాము. ఇక రాబోయే రోజుల్లో కూడా మేము ముఖ్యంగా మా యొక్క గోల్డెన్ బెల్స్ హై స్కూలు ఈ యొక్క కళ్యాణదుర్గం పట్టణం ప్రజలందరికీ కూడా అనేక విధాలుగా ఉపయోగపడాలని మా యొక్క విద్యా సంస్థ ద్వారా ఎంతోమంది చిన్నపిల్లల యొక్క జీవితాలు బాగుపడాలని వారి కుటుంబాలు బాగుపడాలని సమాజం బాగుపడాలని మేము ఆశిస్తూ ఉన్నాము. ఒకసారి ఇటువంటి పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీసేటువంటి సైన్స్ ఫెయిర్లో కండక్ట్ చేయాలని చెప్పేసి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఎంతోమంది రేపటి బాల శాస్త్రవేత్తలు తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. అది ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆశ కూడా అదే అనుకోండి. తప్పకుండా ఇప్పుడు నానో టెక్నాలజీ అనే కొత్త టెక్నాలజీ వస్తుంది, రోబోటిక్ టెక్నాలజీ వస్తుంది, మెరైన్ ఇంజనీరింగ్ అని వస్తుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి వినూత్నంగా ఏవియానిక్స్ ఉంది, ఆటోట్రానిక్స్ అని ఉంది, ఎలక్ట్రానిక్స్లో నూతన రంగాలు వస్తున్నాయి, 5G వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం వచ్చే వారసత్వంగా పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడమే తప్ప సృజనాత్మకంగా శాస్త్రీయ దృక్పథాన్ని డెవలప్ చేస్తే చాలామంది ఈ ప్రాంతాల్లో కర్ణాటక ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఉంటాయి, సైన్స్ని నమ్మితే మూఢనమ్మకాలు కూడా పోయేదానికి అవకాశం ఉంది. శ్రీనివాసులు, మాది హులికల్ గ్రామము. ఈరోజు మా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదవడం వల్ల టీచర్స్ ఇన్వైట్ చేశారు. ఈ సైన్స్ ఫెయిర్ ఏదో జరుగుతోంది స్కూల్లో, గోల్డెన్ బెల్ స్కూలు, ఇన్వైట్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లలు చేస్తున్నటువంటి ఒక కొత్త ప్రయోగాల వల్ల మన భారతదేశంలో గతం అయితే మన శాస్త్రవేత్తలు ఏదైతే ఉన్నారో, మన సివి రామన్ గారు కానీ, సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అని ప్రపంచానికి మన భారతదేశ ఎఫెక్ట్ ఎలా ఉందో చూపించినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా అబ్దుల్ కరామ్ గారు కానీ, మళ్ళీ విక్రమ్ సారాభాయ్ గారు కానీ, ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఇక స్కూల్ డేస్ నుంచి వచ్చిన వాళ్ళే, ఇలాంటి విద్యార్థి స్థాయి నుంచి మంచి మంచి శాస్త్రవేత్తలు ఎదగాలంటే ఇలాంటివంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేయాలని మన స్కూల్ యాజమాన్యానికి ఇంకోసారి గుర్తు చేయడం జరుగుతోంది.